ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని పార్టీ శ్రేణులకు తెలపడం ఆసక్తికరంగా మారింది. ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ పరోక్ష సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటును రద్దు చేసి ముందస్తుకు వస్తే తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించారు. కేంద్రం తెలంగాణపై సవితితలు ప్రేమ చూపుతోంది. ఇక పునర్విభజన చట్టంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు, ఒక్క పైసా అదనంగా తెలంగాణకు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. నేను చెప్పింది తప్పైతే రాజీనామాకు సిద్ధం, బీజేపీ నేతలు నా సవాలు స్వీకరిస్తారా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్రంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు దమ్ముంటే వాళ్ళకు చేతనైతే పార్లమెంట్ రద్దు చేసి రమ్మనండి. తప్పకుండా ముందస్తు అందరం కలిసిపోదాం, ఎవరేందో ప్రజలు తెలుస్తారు. ఈ మధ్యన మాట్లాడితే పదే పదే ఒకటే డైలాగ్ సొల్లు పురాణం నేర్చుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టాడు ఒక ఆయన. దయచేసి మా పాత్రికేయ మిత్రులు, మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు ఒక విషయం దయచేసి జాగ్రత్తగా మనసులో ఎక్కించుకోండి. 2014కు ముందు నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసారు భారతదేశంలో. 14 మంది ప్రధానమంత్రులు కలిసి నరేంద్ర మోడీ కంటే ముందు 67 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. 67 ఏళ్లలో 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ ఎంత అప్పు చేసిండు ఎరికేనా మీకు? 100 లక్షల కోట్లు 8 ఏళ్లలో చేసిండు. కేంద్రంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ